హలో ఎవ్రీవన్, ఇవాళ మనం యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ 2022 ప్రోగ్రాంలో భాగంగా టీమ్స్ ఐడియా ఎలా సబ్మిట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి నేర్చుకుందాము. సో మనందరికీ తెలిసినట్టుగా ఫస్ట్ స్టెప్ యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత లాగిన్ బటన్ నొక్కాలి. ఇదందరికీ తెలుసు. ఇక్కడ ఈమెయిల్ ఐడిలో ఐడియా సబ్మిషన్ స్టేజ్లో కేవలం పైలట్ ఈమెయిల్ ఐడి మాత్రమే చేయాలి. అంటే మీరు నలుగురు ఆర్ ముగ్గురు టీమ్ మెంబర్స్ సెలెక్ట్ అయినప్పుడు సెలెక్ట్ పైలట్గా ఒకళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, సో వాళ్ళ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ని టైప్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో టీంలో అందరూ అసెస్మెంట్స్ ఇంకా అసెస్మెంట్ కంప్లీట్ చేసి ఉంటే పైలట్ ఇక్కడ పైన ఛాలెంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఛాలెంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో అందరూ ముందు చదవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీమ్స్ ఇక్కడ వచ్చి వాళ్ళ ఐడియాస్ని సబ్మిట్ చేసే కంటే ముందుగా వాళ్ళు డిస్కస్ చేసుకొని బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా సబ్మిట్ చేయాలి, దేని మీద ఐడియా సబ్మిట్ చేయాలి అనేది చాలా క్లియర్గా వాళ్ళకి ఐడియా ఉండాలి. ఓకే, సో అది లేకుండా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మాత్రం మీరు ఏం చేయలేరు. సో మీరు ఏం ఐడియా సబ్మిట్ చేయాలనుకున్నది మీరు ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఛాలెంజ్ మీరు నొక్కిన తర్వాత ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్న కేవలం ఈ 4 క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్స్ ఏదైనా భాషలో, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ ఏ భాషలో వీలైతే ఆ భాషలో మీరు దాన్ని రాయగలుగుతారు. సో నేమ్ ఆఫ్ ది ఐడియా, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ప్రపోజ్డ్ సొల్యూషన్ ఏంటి, మీ ఫైనల్గా ఎలా ఉండబోతుంది. సో ఈ ఒక్కొక్క క్వశ్చన్కి వివరణ, దీనిలో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది మనం ఇంకొక వీడియోలో చూస్తాం. బట్ ఈ వీడియోలో మాత్రం ఈ ఛాలెంజ్ పోర్టల్కి ఎలా రావాలి అనేది మాత్రం మనం ఇవాళ చూసాము. సో మీరు మళ్ళీ ఒకసారి చూస్తే లాగిన్ దగ్గర కేవలం పైలట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి టీంలో అందరూ కనుక అసెస్మెంట్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ పైన ఛాలెంజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ కనిపిస్తుంది. దాని తర్వాత స్టార్ట్ ఛాలెంజ్ నొక్కితే ఇక్కడ ఈ క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్ చేసేసి సబ్మిట్ నొక్కితే వాళ్ళ టీమ్స్ వాళ్ళ ఐడియాస్ని సబ్మిట్ చేసినట్టుగా అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఇక్కడ కనిపించినట్టు కాంటాక్ట్ @youthforsocialimpact.in కి ఈమెయిల్ రాయగలుగుతారు. థ్యాంక్ యూ.